tuh air bensin atau apa? ప్రకాశం జిల్లాకి 8వ తారీఖున గౌరవ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు విచ్చేయనున్నారు. మన మానవరుల వనరుల శాఖ మంత్రివర్యులు వారు రేపు ఇక్కడ మన పట్టణంలో ఒక క్యాంప్ ఆఫీస్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ట్రిపుల్ IT కి సంబంధించినటువంటి అంశం మీద దానికి సంబంధించి వారి సిబ్బంది అక్కడ ఉండేటటువంటి డైరెక్టర్ వీళ్ళంతా కూడా విచ్చేస్తున్నారు. మరి దానికి ప్రత్యేకంగా ఇక్కడ 888 ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి దాని యొక్క యూనో ప్రోగ్రెస్ గురించి వాచ్ చేయడానికి, డే టు డే అడ్మినిస్ట్రేషన్ చూడడానికి, అన్ని ఏర్పాట్ల గురించి తాత్కాలికమైనటువంటి ఒక హౌస్ని ఇక్కడ క్యాంప్ ఆఫీస్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ సందర్భంగా రేపు మంత్రివర్యులు విచ్చేయనున్నారు. 888 ఒంగోలు RGKT ఒంగోలులో ఒక ఇన్స్టిట్యూట్ని ఇవ్వడం మీకు తెలిసిందే. ఈ సంవత్సరం 1000 మందిని ఇక్కడ సెలెక్ట్ చేసి మేము విడుపులపాయలో వాళ్ళకి తరగతులు నిర్వహిస్తున్నాం. అయితే ఎప్పటికైనా కూడా ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఒంగోలులో ఉండాలి కాబట్టి ఎర్రజర్ల దగ్గర ఒక 500 ఎకరాలు నేలని ప్రభుత్వం ఇచ్చింది. అయితే అక్కడ నిర్మాణ పనులు అవి చూడటానికి మాకు ఇక్కడ ఒక ఆఫీస్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఒక ఆఫీస్ తీసుకున్నాము. రేపు 10 గంటలకి మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు దాన్ని ప్రారంభిస్తారు. మొత్తం ఒక 600 కోట్లు అంచనా అనుకుంటున్నాం. మొత్తానికి బిల్డింగ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి మొదటి దశలో ఒక 80 కోట్లతో 2400 మంది విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా అకాడమిక్ బ్లాక్స్ అనండి, లేకపోతే హాస్టల్ అనండి, ఆఫీసులు అనండి, దాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ పిల్లలు E1కు వచ్చేటప్పటికి మళ్ళీ ఒక దశలో ఒక 200 కోట్లతో మళ్ళీ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. రేపు ఆఫీస్ ప్రారంభించిన వెంటనే దానికి మాకు ఒక GO రావాల్సి ఉంది. GO తీసుకొని ఇక్కడ EPIL అనేటువంటి ప్రభుత్వ సంస్థ ఈ నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తుంది. త్వరితగతినవన్నీ కూడా పూర్తి చేసి 2018 జనవరి నాటికి ఇడుపులపాయలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడికి మార్చి ఇక్కడే తరగతులు నిర్వహించేటట్టుగా మేము ఏర్పాట్లు చేస్తున్నామండి.